హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే వరల్డ్. మనకు మహాత్మా జ్యోతి పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు నోటిఫికేషన్స్ అయితే వచ్చాయన్నమాట. మీకు ఆల్రెడీ ఇది ఏమి అంటే, గవర్నమెంట్ మీకు ఫ్రీగా ఎడ్యుకేషన్, ఫ్రీగా అకామిడేషన్, ఏ టు జెడ్ ఫ్రీగా ప్రొవైడ్ చేసేటటువంటి ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్కి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మీకు ఫ్రీగా అయితే ఏ టు జెడ్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఈ అప్లికేషన్ డీటెయిల్స్ని చూస్తే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విజయవాడ అనేసి మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫిఫ్త్ అండ్ బ్యాక్లాగ్ క్లాసెస్ అండ్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ 24/25 అనేసి మనకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీరు నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేశారంటే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఫుల్గా రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి మనము డౌన్లోడ్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, మహాత్మా జ్యోతి బాపులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడ్డ తరగతి సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, దానికి సంబంధించినటువంటి మనకు ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 2024/25 సంవత్సరానికి 6 నుండి 9 తరగతులకు మిగిలిన ఖాళీలను ప్రవేశాలు, అంటే దీంట్లో ఉండే వేకెన్సీస్ని అయితే ఇప్పుడు పూర్తిగా అయితే మీకు ఫిల్లింగ్ చేయడానికి ఆ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసామంటే 2024/25 విద్యా సంవత్సరానికి గాను 6 నుండి 9 తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీలను ఇంగ్లీష్ మీడియం స్టేట్ సిలబస్, ఇక్కడ చూడండి, బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ఈబీసీ అభ్యర్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడం అనేది ప్రవేశ పరీక్ష తేదీ, అంటే ఈ నెల 20వ తారీఖు 6/2024 మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను అనుసరించి ఎంజేపీ పాఠశాలలో పరీక్ష నిర్వహించబడును. సో ఇక్కడ దానికి సంబంధించి అర్హత ఏమి అనేసి మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. పరీక్ష ప్రవేశ దరఖాస్తుకు చేసుకునే విద్యార్థులు 24/25 విద్యా సంవత్సరంలో చేరాలనుకునే తరగతికి ముందు ఉండే తరగతి 2023/24 విద్యా సంవత్సరం చదివి ఉండవలను. ఉదాహరణకు 2024/25 విద్యా సంవత్సరానికి 7వ తరగతిలో ప్రవేశం కొరకాస్తు దరఖాస్తు చేసుకునే విద్యార్థి 23/24 సంవత్సరంలో 6వ తరగతి చదివి ఉండవలను. అంటే ఎవరైతే 6th కంప్లీట్ అయి ఉంటే వాళ్ళు 7th ఎలిజిబుల్ అనమాట. అలాగే 5th కంప్లీట్ అయి ఉంటే 6th ఎలిజిబుల్, అంటే ప్రీవియస్ ఏ క్లాస్ అయితే క్లోజ్ అయి ఉంటారో అటు తర్వాత క్లాస్కి వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో దానికి సంబంధించి ఒక కండిషన్ అయితే ఇచ్చారు, ఆదాయ పరిమితి. అంటే ఎవరైతే తల్లిదండ్రులకు కానీ లేదా అంటే పేరెంట్స్ లేని ఉంటారు కదండి, అనాథ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళు ఎవరైతే గార్డియన్ సమక్షంలో ఉంటారో వాళ్ళకైతే సంవత్సర ఆదాయం 100,000 రూపాయలు అంటే మించి ఉండకూడదు అనేసి ఒక కండిషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవి ఉంటే మీరు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ మనకు విద్యార్థుల ఎంపిక ప్రతి జిల్లాలోనూ ఒక యూనిట్గా పరిగణించబడతారు అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, దానికి సంబంధించి క్లియర్గా అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఏ టు జెడ్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా అయితే వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. చూడొచ్చు, అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఏమేమి ఉన్నాయి అనేసి ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అయితే చూసారంటే మీకు తెలుస్తుంది అనమాట. చిత్తూరులో ఇక్కడ చూడండి, చిత్తూరుకు సంబంధించి పెద్ద పంజాని పబ్లిక్ సౌండ్ మ్యూజిక్లో పీలేరు. ఇక్కడ దాంట్లోకి సంబంధించి గర్ల్స్కి సంబంధించి, బాయ్స్కి సంబంధించి, గర్ల్స్కి సంబంధించి 6th ఇక్కడ ఏ కేటగిరీకి ఎన్ని టోటల్గా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి డిస్టిక్కి సంబంధించి మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ వచ్చి మీరు చిత్తూరులో కలికిరికి సంబంధించి, కలికిరి కూడా చాలామంది అడిగారండి, కలికిరికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి. కలికిరికి సంబంధించి గర్ల్స్ ఉన్నారు, దానికి సంబంధించి 6th 7th అయితే ఇక్కడ ఏ కేటగిరీ బీసీఏ కింద, బీసీబీ కింద, బీసీసీ ఇలా ఇచ్చారు కదండి, ఎస్సీ ఎస్టీ ఇట్లా, దానికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని ఒకసారి చూసుకోవచ్చు అనమాట. సో ఇక ప్రవేశ పరీక్ష చెప్పాం కదండి, అది వచ్చి మీకు ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత మీరు
ఎలిజిబుల్ అయితే మీకు ఏ టు జెడ్ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేసి అక్కడ హాస్టల్ ఫెసిలిటీలు ఇచ్చి మీకు ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 6 నుండి 9 తరగతుల ప్రవేశాలకు జరుగు ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, సైన్స్ మరియు సాంఘిక శాస్త్రం మరియు వరుసగా 5 నుండి 8 తరగతుల స్థానంలో 2 గంటల 30 నిమిషాల వ్యవధిలో 100 మార్కులకు మీకు తెలుగు 20, ఇంగ్లీష్ 20, లెక్కలు 20, సైన్స్ 20 మరియు సాంఘిక శాస్త్రం 20 మార్కులు సబ్జెక్ట్ టైప్లో ఉంటుంది. అంటే మీరు ప్రతి సబ్జెక్ట్కి 100 మార్కులు అయితే ఉంటుందన్నమాట. దానికి ఇక్కడ జవాబులు ఓఎంఆర్ షీట్లో గుర్తించాలి. అంటే ఏమంటే ఓఎంఆర్ షీట్ నథింగ్ బట్ మీరు బబుల్ చేయడము లేదా టిక్ చేయడం అలాంటిది అనమాట. ఓఎంఆర్ షీట్ అనేది ఆ విధంగా అయితే మీరు ఎంట్రన్స్ రాయాలి, చేత్తో ఏం రాయాల్సిన అవసరం లేదు, ఆప్షన్ బేస్డ్ ఉంటుంది. సో పరీక్ష ప్రశ్నాపత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే మీరు రాసేటటువంటి ఎగ్జామ్ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, పరీక్ష ప్రశ్నాపత్రం ఇంగ్లీష్లో ఉంటుంది అనేసి మీకు ఇవ్వడం జరిగింది. ఇక సిలబస్ ఎలా ఉంటుంది, సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. 6వ తరగతి ప్రవేశానికి 5వ తరగతి సిలబస్ ఉంటుంది. అంటే 6వ తరగతి వాళ్ళకి మీకు 5వ తరగతి అంటే మీరు ప్రీవియస్ క్లాస్ ఏదైతే చదువుకుంటారో అదనమాట. తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, ఈవీఎస్ 40 మార్క్స్కి అయితే ఉంటుంది అనేసి మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ 7th చూడండి, 7th కి సంబంధించి 6th తరగతి సిలబస్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ క్లాస్కి అయితే అప్లై చేయాలనుకుంటారో దానికి సంబంధించి ప్రీవియస్ క్లాస్కి అయితే మీకు సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దానికి కూడా సంబంధించి తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు, సాంఘిక శాస్త్రం సంబంధించి మీకు ఇట్లా 5 సబ్జెక్టులకు అయితే మీకు మార్కులు ఉంటాయి అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ 8వ తరగతికి 7వ తరగతికి సంబంధించి, 9వ తరగతికి అలాగే 8వ తరగతికి సంబంధించి సిలబస్ అయితే ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సిలబస్ ఉంటుంది. ఇక పరీక్షా కేంద్రాల విషయానికి వస్తామంటే విద్యార్థులకు వారి సొంత పాఠశాలల్లో కన్వీనర్ ప్రిన్సిపల్ స్కూల్లో నిర్వహించబడుతుంది. అంటే మీకు ఇక్కడ అప్లై చేస్తున్నారు చూడండి, ఆ జిల్లా సెలెక్ట్ చేశారంటే దానికి సంబంధించి కన్వీనర్ ప్రిన్సిపల్ స్కూళ్ళలో అంటే ఏదైతే మెయిన్గా ఉంటుందో దానికి సంబంధించి మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదే ఇచ్చేసారు చూడండి, కన్వీనర్ ప్రిన్సిపల్ స్కూల్స్ ఏవేవి ఉన్నాయి అనేసి మీకు ఇంత క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు శ్రీకాకుళము, పోలీస్ శ్రీకాకుళము, నెమ్మదిల విజయనగరము, సింహాచలము, విశాఖపట్నము, ఈస్ట్ గోదావరి ఇట్లా మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ చిత్తూరు అంటే ఇక్కడ కొన్ని జిల్లాలకు ఇచ్చారు చూడండి. దానికి సంబంధించి మనకి ఇక్కడ వచ్చి చిత్తూరు డిస్టిక్ అడిగారు కానీ చిత్తూరు డిస్టిక్ మీరు సెలెక్ట్ చేశారంటే కలిగిరి అనేది మీకు ఎగ్జామ్ సెంటర్గా అయితే చూసి రావడం జరుగుతుంది. అంటే ఇవి డిఫాల్ట్గా అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఏ ఎగ్జామ్ అయిన తర్వాత మీరు దానికి సంబంధించి ప్రవేశానికి ఎంపిక విధానం అయితే మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో దానికి సంబంధించి పూర్తికి ఇక దరఖాస్తు విషయానికి వస్తే అభ్యర్థులు పై అర్హతలను పరిశీలించుకొని సంతృప్తి చెందిన తర్వాత ఏదైనా పేమెంట్ ఏపీ ఆన్లైన్ ద్వారా కానీ మీరు విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా సంరక్షకుని మొబైల్ నెంబర్ ద్వారా వెళ్ళి 100 రూపాయలు అంటే ఇది వచ్చి మీకు జనరల్గా అయితే మీరు అన్ని కేటగిరీ వాళ్ళైతే 100 రూపాయలు ఫీజు అయితే చెల్లించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఎలా అప్లై చేయాలి ఏమనే విషయాన్ని కూడా నేను తర్వాత వితిన్ డే ఆర్ గ్యాప్లో నేను ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు చేసి చూపిస్తాను ఏ విధంగా అప్లై చేయాలి అనేది. సో దానికి సంబంధించి మీకు ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు, అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయ్యారంటే ఇక్కడ మనకు హోమ్ పేజ్ చూపించాను చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ పేజ్కి అయితే మీకు వస్తుంది. దీన్ని వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అప్లై చేయాలన్నమాట. ఇది ఎలా అప్లై చేయాలనే వీడియోని కూడా నేను ఫుల్ వీడియో ప్రాసెస్ని అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి గడువు తేదీ ఇచ్చారు, 5వ తారీఖు నుంచి మనకు ఇది అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. ఈరోజు మనకు 7వ తారీఖు అంటే మొన్న మనకు ఓపెన్ అయిందనమాట. మీరు 15వ తారీఖు వరకు అయితే మనము అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ పంపిన తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది, దాన్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. సో ఇది మీకు అనమాట ఫుల్గా ఇవ్వడం అనేటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చే దరఖాస్తు నింపుటకు అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. దరఖాస్తు ఆన్లైన్ నింపడానికి ముందు నమూనా దరఖాస్తును నింపుకోవాలి. ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని సొంత జిల్లాలో మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అంటే మీరు ఏమంటే సొంత డిస్టిక్లో మాత్రమే ఎంపిక చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ వేరే డిస్టిక్ చేశారంటే ఆ డిస్టిక్లో మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. ఇక దాని కౌన్సిలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేయడం అంటే కౌన్సిలింగ్ ఉంటుంది, ఆ కౌన్సిలింగ్ ద్వారా మీరు ఆ సీట్లను అయితే మీకు భర్తీ చేయబడతాయనేసి ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోను సిద్ధంగా ఉంచుకోవాలి, అంటే పాస్పోర్ట్ సైజ్ ఒకటి అయితే కావాలి. దరఖాస్తు నింపినప్పుడు అభ్యర్థి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయవలను. సెల్ నెంబర్
వ్రాయినప్పుడు విద్యార్థి కుటుంబానికి సంబంధించిన నెంబరు లేదా సమీప బంధువుల నెంబర్ మాత్రమే ఇవ్వగలరు. అంటే వేరే నెంబర్ ఇచ్చారంటే వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి, సో వాళ్ళ నెంబరే ఇవ్వండి అనేసి మనకు క్లియర్గా నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మీకు కొన్ని నోట్స్ అయితే కూడా ఇవ్వడం జరిగింది, దాన్ని అయితే మీరు ఇక్కడ నేను పెడతాను ఒకసారి, మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ విద్యార్థులకు అందించే సదుపాయాలు అనేసి ఇవ్వడం జరిగింది. ఇది మీకు చెప్పాను కదండి, ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదువుకునే అవకాశం. నెక్స్ట్ నెలకు 1400తో పౌష్టిక విలువలతో కూడిన మెను, 4 జతల యూనిఫామ్ దస్తులు, దుప్పటి మరియు జంకాన, బూట్లు సాక్సులు, టైమ్ మరియు బెల్టు. నెక్స్ట్ నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు, కాస్మెటిక్ ఛార్జీలు నిమిత్తము బాలురకు 125 రూపాయలు నెలకు చొప్పున 5-6 తరగతులకు, 7వ తరగతుల నుండి ఇంటర్మీడియట్ వరకు 150 రూపాయలు, బాలికలకు 6-7 తరగతులను చదువుతున్న పిల్లలకు 130 రూపాయలు చొప్పున మరియు 8 ఆ పైన తిరుగుతున్న పిల్లలకు 250 రూపాయలు చొప్పున చెల్లించడం జరుగుతుంది. బాలికలు నెలకు 50 రూపాయలు చొప్పున నిమిత్తము ఖర్చు చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మీకు ఇక్కడ దానికి సంబంధించి క్లియర్గా అయితే మీకు ఇవ్వడం జరిగింది. చూడండి, గుడ్డు చికెన్ కూడా పెడతారు, సో మీకు అంతా ఏ టు జెడ్ అయితే వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనమాట. ఇది ఏ విధంగా అప్లై చేయాలి ఏమనేసి తర్వాత మీకు విత్ ఇన్ 1 గ్యాప్లో ఈరోజు కానీ రేపు కానీ నేను ఫుల్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇది అండి ఇవాళ నోటిఫికేషన్ వీడియో. ఈ వీడియోకి సంబంధించి నేను మీకు ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా తర్వాత అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.